ఇక్కడ రాదర్ దాన్ ప్రిఫర్ టు రెండు ఒకటే మీనింగ్ ఇస్తాయి అంటే ఒక తేడా ఇక్కడ అంటే రాదర్ వచ్చినప్పుడు దాన్ ఉండాలి ప్రిఫర్ ఉన్నప్పుడు టు ఉండాలి ఇది ఒక చూసుకోవాలి కాంపిటీటివ్ లో రాదర్ ఫాలోయింగ్ ద దాన్ ప్రిఫర్ ఫాలోయింగ్ టు మనకు టు ఏదైనా థింగ్స్ కావాలన్నప్పుడు దీనికి దానికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను అన్న సందర్భంలో ఇది ఉపయోగిస్తామంట ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ రాదర్ డ్రింక్ టీ దాన్ కాఫీ ఐ వుడ్ రాదర్ డ్రింక్ టీ దాన్ కాఫీ అంటే ఇక్కడ రాదర్ అనే పదం ఉన్నప్పుడు కంపల్సరీ ఏమి ఉండాలి ఇక్కడ దాన్ ఉండాలి ఎగ్జామ్ లో మనకి ఏం చేస్తారు అంటే ఇక్కడ టూ ఇస్తాడు రాదర్ కు బదులుగు టూ ఇస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ద రాదర్ మేబీ సెటిల్ టూ అక్కడ మనం రాంగ్ పరిగణించాలి అయితే మనము దాన్ని రాదర్ నుంచి ఈ ప్రిపర్ లోకి మార్చమంటాడు సమ్ టైమ్స్ ఇక్కడ క్వశ్చన్ ఇట్లా ఇచ్చేసి ఏం చేస్తా అంటే ప్రిపర్ లో మార్చేటువంటి వాక్యాలు నాలుగు ఇస్తారు అక్కడ సెటిల్ చేసి ఆ సెటిల్ అయినటువంటివి మనం కరెక్ట్ గా ప్రిపర్ తర్వాత టూ ఉండాలి ద సేమ్ సెంటెన్స్ విచ్ చేంజ్డ్ ప్రిపర్ ఐ ప్రిపర్ టీ టు కాఫీ ఇది కరెక్ట్ అంటే ఎప్పుడైతే మనకు ప్రిపర్ ఉంటుందో టూ ఉండాలి ఇక్కడ దాన్ ఏదైనా ఉంటే రాంగ్ గా పరిగణించాలి ప్రిపర్ ఫాలోడ్ టు రాదర్ ఫాలోడ్ దాన్ నెక్స్ట్ వీ వుడ్ రాదర్ విజిట్ హైదరాబాద్ దాన్ చెన్నై ఇక్కడ రాదర్ ఫాలోయింగ్ ఉన్నది మనం ఇక్కడ మనం ప్రిపర్ అంటే ప్రిపర్ గా మార్స్తే వీ ప్రిపర్ విజిట్స్ హైదరాబాద్ టు చెన్నై ఇక్కడ టూ ఫాలోయింగ్ ఉన్నది ప్రిపర్ ఉన్నది సో ఇట్లా మనం కాంబినేషన్లో మార్చమన్నప్పుడు ఈ రాదర్ ఒకటి దాన్ ఒకటి చూసుకోవాలి ప్రిపర్ ఒకటి దాన్ చూసుకోవాలి సో ఇట్లా మనము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇవి కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఈడియమ్స్ నెక్స్ట్ ఈడియమ్స్ 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 అంటే జాతీయాలు అంట ఈ మధ్యకాలంలో న్యూ టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయినటువంటి మారినటువంటి టెక్స్ట్ బుక్ ప్రకారంలో ఈడియమ్స్ అనే భాగం కూడా ఎక్కువ ఉన్నది సో 6 to 10 అకాడమిక్ బుక్స్ తీసుకుంటే ఈడియమ్స్ అనేది చాలా ఉందన్నమాట సో ఈడియమ్స్ అంటే జాతీయ అంటే మరి కాంపిటీటివ్లు ఎట్లా వెళ్తారు అంటే ఒక సెంటెన్స్ లో దీనికి అండర్లైన్ చేస్తారు మరి ఇంకొకటి మీనింగ్ ఏంటంటే ఈడియం అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నాట్ సింగిల్ వర్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ రెఫర్ టు ద సింగిల్ మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెడ్ లెటర్ డే అన్న ఏ రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ అనమాట మనకి ఇండిపెండెన్స్ డే అనేది ఇంపార్టెంట్ డే బర్త్డే అనేది ఇంపార్టెంట్ డే వెడ్డింగ్ డే అనేది ఇంపార్టెంట్ డే లేదా ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్ డే లేకపోతే ఇంకేదన్నా అటెండ్ అయ్యేది కూడా ఇంపార్టెంట్ డే తర్వాత ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అన్నాము దాన్ని సింగిల్ వర్డ్ రైటర్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే అది రైటర్ అనమాట కపుల్ ఆఫ్ ద క్యాట్స్ అంటే అది క్వారల్ సో ఇట్లా మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సింగిల్ మీనింగ్ ఉంటుంది కాంపిటేటివ్ ఏంటంటే ఒక సెంటెన్స్ లో ఈడియం ఇచ్చి దానికి అండర్లైన్ చేసి కానీ బోల్డ్ లెటర్లు ఇచ్చి కానీ కింద మనకు ఏబిసిడిల ఆప్షన్ ఇస్తారు ఆప్షన్ మనము సరైనటువంటి మీనింగ్ ప్రకారం ఇవ్వాలి ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎట్లా ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెడ్ లెటర్ డే
ఏ రెడ్ లెటర్లీ హౌ మెనీ వర్డ్స్ ఇన్ ద పార్ట్ 1, 2, 3, 4 ఏ ఒకటి ఉన్నది రెడ్ ఒకటి ఉన్నది లెటర్ ఒకటి ఉన్నది డే ఉన్నది దీస్ ఫోర్ రెఫర్ టు ద సింగిల్ మెయిన్ అంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏ రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ అనమాట అంటే ఒకటి పదం అనమాట ఇక్కడ మీనింగ్ ఇచ్చింది ఎగ్జాంపుల్ ఏం చేశారంటే మనకు ఏదో ఒకటి ఇస్తారనమాట ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే ఈస్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ ఇండియన్స్ కాంపిటీటివ్ ఏం చేస్తాడు ఇక్కడ ఏ రెడ్ లెటర్ డే అనే దానికి అండర్లైన్ అని చేస్తాడు లేదా బోల్డ్ ప్రింట్ అని ఇస్తాడు అప్పుడు ఆప్షన్ ఏం చేస్తాడు ఇంపార్టెంట్ అని ఒకటి ఇస్తాడు అన్ఇంపార్టెంట్ అని ఇస్తాడు లేకపోతే రబ్బిష్ డే అని ఇస్తాడు ఇంకేదో ఇవ్వచ్చు కాబట్టి మనము ఈ సెంటెన్స్ ని మనము ఈ మీనింగ్ బేస్ చేసుకుని అక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చేసుకోవాలి మీకు ఇప్పుడు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీరు ఏం చేస్తుండాలంటే టెక్స్ట్ బుక్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ తీసుకొని కొంచెం ఎక్కువగా ఎగ్జాంపుల్ గా ఈడియమ్స్ ఏమున్నాయి లేకపోతే మార్కెట్ లో కూడా ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి ఇవి చాలా ఉంటాయి మేము ఎక్కువ ఇవ్వలేము కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాం ఇక్కడ ఇది ఎందుకంటే కాన్సెప్ట్ బేస్ కాదు వొకాబులరీ బేస్డ్ కాబట్టి వొకాబులరీ బేస్ ఎక్కువ ఇవ్వలేము కొన్ని ఉదాహరణ రాస్తాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ రెడ్ లెటర్ డే అన్నాం ఇంపార్టెంట్ దీనికి ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే ఈజ్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ ఇండియన్స్ ఇండియా వాళ్ళకి ఏంది చాలా ఇంపార్టెంట్ డే ఇండిపెండెన్స్ డే అనేది నెక్స్ట్ ఉదాహరణ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే రైటర్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే రైటర్ అనమాట అంటే రైటర్ అనే ఒక పదం అనే బదులు అంటే భాషకు ఫ్యాన్సీ ఉండాలి కాబట్టి మనం ఈడియమ్స్ ఉపయోగిస్తాం ఈ మ్యాన్ ఆఫ్ లెటర్స్ నథింగ్ బట్ రైటర్ మిల్టన్ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేస్తాడు ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ కు అండర్లైన్ చేస్తాడు అప్పుడు మనం ఏమి ఇవ్వాలి అక్కడ రైటర్ అని ఇవ్వాలి రైట్ నెక్స్ట్ బెడ్ ఆఫ్ రోజ్ అంటే హ్యాపీ బెడ్ ఆఫ్ రోజ్ అంటే హ్యాపీ అంటే ఒక పదం మనకి హ్యాపీ అంటే సరిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ద హ్యాపీ ద సింగిల్ వర్డ్ విచ్ రిఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ బెడ్ ఆఫ్ రోజ్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే హ్యాపీ జనరల్లీ మనకు ఏ పర్సన్ అయినా ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాడా దినంలో రోజులో నెలలో అంటే జీవిత కాలంలో హ్యాపీయెస్ట్ డేస్ ఉంటావి సాడెస్ట్ డేస్ ఉంటావి బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి కానీ ఏమనొచ్చు మనము లైఫ్ ఈస్ Not bed of rose. Life is not bed of rose. ఇక్కడ మనకు అండర్లైన్ చేసిన దానికి మీనింగ్ హ్యాపీ వన్ నెక్స్ట్ బెటర్ ఆఫ్ అంటే వైఫ్ సింగిల్ వర్డ్ సరిపోతున్నది వైఫ్ అంటే కానీ దానికి మన సహభాగస్వామి అనే చెప్పడానికి బెటర్ ఆఫ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ షీస్ మై బెటర్ ఆఫ్ ఇట్లా మనకు కాంపిటీటివ్ లో ఇస్తుంటారు నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వేరే దాని మీద కపుల్ ఆఫ్ క్యాట్స్ కపుల్ ఆఫ్ క్యాట్స్ అంటే జనరల్ మనం ఒకటే మాట చెప్పేస్తాము పిల్ల జంట అంటాం సింపుల్ వర్డ్ కానీ ఇక్కడ మీనింగ్ డిఫరెంట్ క్వారల్ కపుల్ ఆఫ్ క్యాట్స్ అంటే క్వారల్ అంటే సహజంగా మనము ఒకరోజు పంచాయి పెట్టుకుంటే ఇంట్లో స్పౌజ్ మామూలుగా
మళ్ళీ అప్పుడప్పుడు నవ్వేంటంటే ఓకే ఎవ్రీడే దే క్వారల్ అనుకోండి నైబర్హుడ్ వాళ్ళు మనకు అట్లా ఉంటే మనము దే బిహేవ్ లైక్ ఏ కపుల్ ఆఫ్ క్యాట్స్ అని దే బిహేవ్ ఏ కపుల్ ఆఫ్ ఏ కపుల్ ఆఫ్ క్యాట్స్ నెక్స్ట్ కేక్ వాక్ అంటే ఈజీ కేక్ వాక్ అంటే ఈజీ మనకి ఏదైనా ఒక సులభమైనటువంటి పని ఉంది అనుకోండి ఇది ఈజీ అంట మనం ఆ ఈజీ అనే పదానికి మనము ఈ కేక్ వాక్ అని ఉపయోగించవచ్చు అనమాట ఎజీటీ టీచర్ ఎగ్జామ్ ఈజ్ కేక్ వాక్ ఫర్ మీ ఎజీటీ టీచర్ ఎగ్జామ్ ఈజ్ కేక్ వాక్ ఫర్ మీ నాకు ఎజీటీ టీచర్ ఎగ్జామ్ అంటే చాలా సులభము అన్నాం కాబట్టి ఇక్కడ మనము ఒక ఈడియం ఉపయోగించాం నెక్స్ట్ చికెన్ హార్టెడ్ అంటే ఫియర్ ఒక అబ్లో బేస్డ్ చికెన్ హార్టెడ్ అంటే ఫియర్ ఈజీ చికెన్ హార్టెడ్ పర్సన్ అంటే తరచుగా భయపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏమనొచ్చు చికెన్ హార్టెడ్ పర్సన్ అనొచ్చు అనమాట నెక్స్ట్ క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రివీల్ ద సీక్రెట్ రివీల్ ద సీక్రెట్ ఒక రహస్యాన్ని మనం ఇమీడియట్ లో బయట పెడితే క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనొచ్చు అంటే జనరల్ మనము కొన్ని సందర్భంలో ఎవరికి చెప్పక ఈ ముచ్చట కానీ ఈ విషయం కానీ అంటే వాళ్ళు ఏమడే పక్కకు పోయి చెప్పేస్తారు దాన్ని ఏమనొచ్చు మనము క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనొచ్చు దే లెట్ దిస్ క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ రహస్యాన్ని బయట పెట్టడం జరిగింది నెక్స్ట్ ఈ లెవెంత్ అవర్ అంటే లాస్ట్ టైం లేదా లాస్ట్ మినిట్ మనం ఏదైనా కాంపిటేటివ్లో అప్లికేషన్ ఫామ్ని మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇదివరకు అప్లై చేస్తే ఈరోజు సాయంత్రం కానీ టుమారో కానీ అని ఉంటే ఇమీడియట్లీ మనం పోయి నెట్ సెంటర్ పోయి అప్లై చేస్తే దాన్ని మనము ఈ లెవెంత్ అవర్ అంట హీ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ఎలెవెంత్ అవర్ అంటే ట్రైన్ బయలుదేరుతున్నది మూమెంట్ అవుతున్నది స్టార్ట్ అయింది బోగీలు కూడా కదిలాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ట్వెల్వ్ అనుకున్నాం ఎస్ లెవెన్ జరిగిపోయింది అప్పుడే మనము బోర్డెడ్ సో దాన్ని మనము ఈ లెవెంత్ అవర్ అనొచ్చు నెక్స్ట్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఎలోన్ లేదా లోన్లీ అంటే ఒంటరిగా ఇఫ్ యూ జాయిన్ ఇన్ అదర్ స్టేట్స్ ఎనీ బీటెక్ కోర్స్ ఆర్ ఎనీ అదర్ సచ్ కోర్స్ దెర్ ఇస్ నో వన్
యువర్ రిలేటివ్ ఆర్ యువర్ ఫ్రెండ్ అప్ టు 10th స్టాండర్డ్ ఆర్ ద ఇంటర్మీడియట్ లెవెల్ యు ఆర్ ద సింగిల్ పర్సన్ దేర్ హౌ కెన్ యూ ఫీల్ ఎలోన్ సో సచ్ రెఫర్ టు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ సో ఇట్లా మనం ఉపయోగించుకుంటాం when he joined in this college he felt a fish out of water ante ఒక చేపని మనము బయటికి తీసుకొస్తే వాటర్ నుంచి ఎంత ఎలోన్ గా ఫీల్ అవుతుందో ఎంత సతమవుతుంటుందో ఒక వ్యక్తి కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు తెలియని వాళ్ళు ఉంటే అదే ఫీలింగ్ ఉంటుంది ఒక జంతువు అడవి నుంచి మన ఊర్లోకి వస్తే మన టౌన్కి వస్తే అది ఎంత బిక్కుబిక్కు ఉంటుందో మనం అడవిలోకి పోతే ఎవరు లేకుండా అన్ని జీవజాలం ఉంటే మనం ఎట్లుంటామో ఒక స్టేట్ పోయినా ఒక కంట్రీ పోయినా అదే విధంగా ఉంటుంది అప్పుడు మనం ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ అనొచ్చు నెక్స్ట్ ఫ్లెష్ బ్లడ్ అంటే క్రూయల్ నేచర్ ఫ్రెష్ బ్లడ్ అంటే క్రూయల్ నేచర్ అంటే బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుందంటే రఫ్గా రూడ్గా ఉన్న సందర్భంలో ఉపయోగిస్తామంట హీజ్ Nature is flesh blood. అతంది క్రూయల్ నేచర్ అనమాట నెక్స్ట్ ఫ్రెష్ బ్లడ్ అంటే యంగ్ ఆర్ యూత్ నెక్స్ట్ some leaders want a fresh blood in their party generally manaku rajakeeya party la vallu oka youth ni join cheskodani konni parties untayi అబౌ 50 ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న కొన్ని పార్టీస్ ఉంటాయి కొన్ని పార్టీలు వాంటింగ్ అన్నప్పుడు ఫ్రెష్ బ్లడ్ అన్నటువంటి యూత్ కావాలన్నప్పుడు అట్లా మనం పదము ఉపయోగించవచ్చు నెక్స్ట్ సాధారణంగా మనం అందరము పనులు చేస్తుంటాం ఏదో ఒకటి ఎర్నింగ్ పర్పస్ లో ఎవరు పని చేయకుండా ఏ ఒక వ్యక్తి అయినా పని చేయకుంటూ ఉంటారంటే ఎవరు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏమంటాము ఈజ్ యూజ్లెస్ ఫెలో అంటాం అంటే నథింగ్ వాళ్ళు ఏమనొచ్చు అంటే good for nothing అంటే యూజ్లెస్ ఏమంటాం మనం యూజ్లెస్ అంటే అవసరం లేనటువంటి వాళ్ళు ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ మ్యాన్ ఇన్ మై ఫ్యామిలీ గుడ్ ఫర్ నథింగ్ అంటే యూజ్లెస్ మ్యాన్ మా ఫ్యామిలీనే ఇతను యూజ్లెస్ అన్నట్టే అంటే పని చేయకుంటున్న వాళ్ళని మనం ఈ విధంగా పొగుడుతామా తిడతాము నెక్స్ట్ హాఫ్ బేక్డ్ అంటే ఇమ్మెచ్యూర్ అంటే మనము ఏ సందర్భం పొలిటికల్ కావచ్చు జనరల్గా మనకి ఏదైనా జాబ్లో జాయిన్ అయితే అంత పనులు రాకుండా కూడా పై ఆఫీసర్ కూడా మనల్ని మందలించే సందర్భంలో చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు ఆ పని రాకపోతే ఇమ్మెచ్యూర్ పర్సన్ అంట పొలిటికల్ కూడా అంటే పొలిటికల్ మనం మధ్య మధ్యన పేపర్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదనమాట అంటే సబ్జెక్ట్ ఉండడానికి తెలియనటువంటి వాళ్ళు ఉంటారు మాట్లాడే సందర్భంలో మనము ఆకు బేకుడు అనొచ్చు అనమాట పొలిటీషియన్
ఆఫ్ బేకుడు పొలిటీషియన్ నచ్చింట అంటే సబ్జెక్ట్ తెలియకుండా ఏదో ఒకటి వాగేస్తే ఏదో ఒకటి చెప్పేస్తే అవతల నుంచి మళ్ళీ ఆపోజిట్ పార్టీ వాళ్ళు సటర్ లేసేసి అప్పుడు ఆ పర్సన్ ని ఆఫ్ బేకుడు పొలిటీషియన్ లేదా లీడర్ ఆర్ ఎమ్మెల్యే అంటుంటారు. నెక్స్ట్ ఇన్ ద క్లౌడ్స్ ఇమాజిన్ జనరల్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ ఇన్ ద క్లౌడ్స్ అంటే జనరల్ గా ప్రతి మనిషి ఒక ఊహాజనితమైనటువంటి ఉంటున్నారన్నమాట. అంటే ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంటే లక్షలు ఉన్న వాళ్ళు కోట్లు కావాలంటారు, కోట్లు ఉన్న వాళ్ళు మిలియన్ కావాలంటున్నారు. మేబీ పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్ కానీ ఎవ్రీ వన్ కమిట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద క్లౌడ్స్ అతను ఎప్పుడు ఊహాలోకంలో ఉంటుండు అన్నప్పుడు. నెక్స్ట్ కిక్కుడు ద బకెట్ అంటే దాదాపు అందరికీ తెలిసినటువంటి పదమే, అప్పుడప్పుడు మనం చూస్తున్నటువంటి పదమే. కిక్కుడు బకెట్ అంటే ఏంది, డైడ్ లేదా సమ్ టైమ్ ఎగ్జామ్లో పాస్డ్ అవే అనేది కూడా మనకు ఆప్షన్లు ఇస్తున్నాడు. పాస్డ్ అవే అంటే కూడా చనిపోవడమే. హీ కిక్కుడు ద బకెట్ ఎస్టర్డే నైట్ నెక్స్ట్ లైక్ ఏ హాట్ కేక్ హాట్ కేక్ అంటే ఏంటంటే ర్యాపిడ్లీ అంటే ఏదైనా ఒక వస్తువు వేగంగా సేల్ అయినప్పుడు లేదా ఏదైనా త్వరగా వెళ్ళిపోయినప్పుడు దాన్ని హాట్ కేక్ లాగా అంటుంటారు. ద మర్చెంట్ సోల్డ్ ఆనియన్స్ లైక్ ఏ హాట్ కేక్ అంటే ఏదైనా ఒక వస్తువుని త్వరగా మనకు మార్కెట్ సేల్ చేయగలదంటే నెక్స్ట్ రోజు పోతే అక్కడ మొత్తం అయిపోయింది అనుకోండి, అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ వచ్చింది, మంచి అన్ని ఫీచర్స్ ఉన్నటువంటివి, అంటే వాడు ఆఫర్ ఇచ్చిండు, 50% ఆఫర్ ఇచ్చిండు. ఒక ఫ్రెండ్ తెలిస్తే ఒక నలుగురికి ఇంటిమేట్ చేసిండు వాట్సాప్ కానీ లేకపోతే మెసేజ్ చేసిండు, ఆ నలుగురు 1:1 అట్లా ఇచ్చేస్తే ఒకే రోజు అన్ని అయిపోయినాయి అనుకోండి, తెల్లారి వరకు తెలిసింది ఆ షాప్ కు వెళ్తే అయిపోయినాయి అన్నాడు, అంటే నో స్టాక్ అన్నాడు, అప్పుడు ఏమనొచ్చు, హాట్ కేక్ లాగా అమ్ముడు పోయినాయి అనొచ్చు అనమాట. సో ఇట్లా మనము ప్రతి దినం ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ మైండ్ యువర్ బిజినెస్ అను అంటే జోక్యం కలిగించుకోకు. మనము ఎవరైనా పనులు చేస్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చేస్తే మైండ్ యువర్ బిజినెస్ అంటాం. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్ ఐ ఆమ్ గోయింగ్ మై వే అంటే నా పనులు నేను చూసుకుంటున్నాను, మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పినప్పుడు మైండ్ యువర్ బిజినెస్. నెక్స్ట్
9 out of 10 అంటే ఆల్మోస్ట్ అన్నట్టు. 9 out of 10 అంటే ఆల్మోస్ట్. ఒక 6 సబ్జెక్టు ఉన్నాయనుకోండి ఒక అకాడమిక్ ఇయర్లో, 5 సబ్జెక్టులు ఫెయిల్ అయితే 6 సబ్జెక్టు కూడా ఫెయిల్ అయినట్టే. 9 out of 10. ఒక స్టూడెంట్ మండే టు సాటర్డేకి స్కూల్కి రావాలి, మండే ఒక రోజు వచ్చి 5 డేస్ ఆబ్సెంట్ అయ్యిండు, నెక్స్ట్ మండే వచ్చి మళ్ళీ మొత్తం ఆబ్సెంట్ అయ్యిండు, మంత్లీలో 4 టైమ్స్ ప్రజెంట్ అయ్యిండు, టీచర్ కెన్ యూజ్ ఈజ్ 9 out of 10 స్టూడెంట్ ఇన్ దిస్ క్లాస్. సో అప్పుడు ఇట్లా ఉపయోగిస్తాం. రాకేష్ ఈజ్ 9 out of 10 స్టూడెంట్ ఇన్ మై క్లాస్, ఆల్మోస్ట్ ఆబ్సెంట్ అనమాట. 6 సబ్జెక్ట్ ఉండి 5 ఫెయిల్ అయినట్టు, ఆల్మోస్ట్ 6 ఫెయిల్ అయినట్టు. వీక్లీలో మనకు 6 డేస్ వర్కింగ్ డేస్ ఉంటే 1 డేనే వచ్చేసి రిమైనింగ్ రెస్ట్ డేస్ ఆబ్సెంట్. దీస్ ఆల్సో ఆబ్సెంట్. దెన్ యూజ్ దిస్ ఈడియం. నెక్స్ట్ నిక్కాబ్ ద మూమెంట్. నిక్కాబ్ ద మూమెంట్ లేదా నిక్కాబ్ ద టైం అంటే లాస్ట్ మినిట్. ఏదైనా మనం ఒక ప్రాబ్లం ఎవరికైనా చెప్పాలంటే ఇమ్మీడియట్గా మనం వెంటనే స్పందించకుండా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ చెప్తే అది నిక్కాబ్ ద టైం అంటున్నమాట. అంటే ఏదైనా ప్రాబ్లం, హీ ఎక్స్ప్లెయిన్డ్ హిజ్ ప్రాబ్లం నిక్ ఆఫ్ ద మూమెంట్ నిక్ ఆఫ్ ద టైం. చివరికి వచ్చినప్పుడు గొంతు మీదకి వచ్చినప్పుడు చెప్తున్నట్టు అనమాట. దాన్ని మామూలుగా మనం మాట్లాడే వ్యవహారిక భాషలో దాన్ని మనము నిక్ ఆఫ్ ద టైం అంటే లాస్ట్ టైంలో అనమాట. బిగినింగ్ చెప్పకుండా దాన్ని హైడ్ చేసి ఎప్పుడో మనకు చాలా కష్టంలో ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు చెప్పేటప్పుడు నిక్ ఆఫ్ ద మూమెంట్. నెక్స్ట్ వన్ అండ్ ఆల్ అంటే ఎవ్రీ వన్ అనమాట. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇట్లా మనము ఏదైనా మనం స్పీచ్ ఇచ్చే సందర్భం కానీ, పై ఆఫీసర్ వచ్చే సందర్భం కానీ, మనకడ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ, వన్ అండ్ ఆల్ అందరికీ గ్రూప్ ఆఫ్ ఉన్నప్పుడు చెప్పేటువంటి పదమే వన్ అండ్ ఆల్ అంటే ఎవ్రీ వన్. నెక్స్ట్ పే ట్రిబ్యూట్ అంటే రెస్పెక్ట్ అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చనిపోతే మనం వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తుంటాం. అంటే గార్లాండేస వాళ్ళ బర్త్డే కానీ డెత్ డే కానీ సందర్భంలో మనం ఏదైనా చేస్తాం అప్పుడు ఎవ్రీ వన్ షుడ్ పే ట్రిబ్యూట్ టు దెమ్, దోస్ హూ సాక్రిఫైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ నేషన్. అట్లా వై షుడ్ పే ట్రిబ్యూట్ great leaders, those who sacrificed their soul for the sake of our nation. మన జాతి కొరకు, మన జాతీయత కొరకు ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళ ప్రాణాలు, వాళ్ళకు మనము రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంటే మనం గౌరవించవచ్చు అనమాట, హానర్గా చేయొచ్చు. సో ఇట్లా మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ రెయిన్
క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హెవీలీ వర్షము ఒక అర్ధ గంట వన్ అవర్ మోర్ దాన్ వన్ అవర్ టూ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇఫ్ సో వీ కెన్ యూజ్ ద వర్డ్ రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. అంటే కుంభ వృష్టి, వరదలమయము, జలమయము, మొత్తము పొంగిపోతున్నటువంటి వరదమయం అంటాం, అప్పుడు రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. ఎస్టర్డే రెయిన్ ఫాల్ ఈజ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్, అట్లా మనము ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే హ్యూమరస్. హ్యూమరస్ అంటే హాస్యంగా ఉన్నటువంటి వాళ్ళు. మన క్లాసులో స్టూడెంట్స్ హాస్యంగా చేస్తారు, టీచర్ చేస్తారు, బయట ఇంట్లో చేస్తారు, ఎవరైనా బాగా ఆహ్లాదంగా హ్యాపీనెస్గా ఎప్పుడు మూమెంట్ అట్లా సందర్భంగా స్పందించే రెస్పాన్స్ అయ్యేటువంటి వాళ్ళని ఉంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటమాట. షీస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉమన్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే హ్యూమరస్గా ఉండేటువంటి వాళ్ళని ఇట్లా ఉపయోగిస్తాం.